మైలాడదోపల డివిజన్ లో జరుగుతున్న సంబంధిత అభివృద్ధి పనులను అధికారులు అందరూ డిఈ గారితో గానీ ఏఈ గారితో గానీ సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్లతో గానీ ఈరోజు మేము బస్తీవాసులతో జరుగుతున్న అభివృద్ధి సంబంధిత కార్యక్రమాల గురించి పనులను సీసీ రోడ్ల గురించి ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తున్న క్రమంలో మరి ఈరోజు దుర్గానగర్ లో ఈ యొక్క సంబంధిత కార్యక్రమంలో మేము పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో మేము అభివృద్ధి పనులను పర్యవేక్షించే సమయంలో మళ్ళీ టీఆర్ఎస్కి సంబంధించిన కొందరు నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించిన కొందరు బంధువులు వాళ్ళందరూ కూడా అక్కడ మేము వస్తున్నామని తెలిసి ముందుగానే గుమ్ముగూడి మరి మేము అక్కడికి అధికారులతో పర్యటించే సమయంలో వాళ్ళందరూ కూడా కావాలని మాపై అదేవిధంగా మా కార్యకర్తలపై నాపై దాడికి ప్రయత్నించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ మైలాడదోపల్లి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు మైలాడదోపల్లిలో అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేక ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రకాష్ గారు వాళ్ళకు సంబంధించిన సంబంధిత బంధువులు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు ఈ యొక్క విషయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇటువంటి దాడులు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నేను పోలీస్ శాఖ వారిని కూడా ఒకటే కోరడం జరుగుతుందంటే ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలా, న్యాయపరంగా వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలని ఖచ్చితంగా వీళ్ళకి విధిస్తేనే తెలంగాణ బీజేపీ